ఇక కడపలోని అక్కాయపల్లెలో 50 అడుగుల ఎకో ఫ్రెండ్లీ గణపతి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడ గతేడాది కూడా ఇలాగే పర్యావరణ హితమైన గణపతి ప్రతిమను ఏర్పాటు చేశారు. అదే స్ఫూర్తితో ఈ ఏడాది అలాంటి విగ్రహాన్నే ఏర్పాటు చేశారు. రాష్ట్ర పొల్యూషన్ బోర్డు సభ్యులు స్థానిక కార్పొరేటర్ పాక సురేష్ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడడమే లక్ష్యంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని పాక సురేష్ తెలిపారు. కడపలోని రవీంద్రనగర్లో భటానీ గింజలతో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం భక్తులను ఆకర్షిస్తుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో పర్యావరణానికి హాని జరుగుతుందని ఈ విగ్రహం ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. ఈ విగ్రహాన్ని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈరోజు మా 47 డివిజన్లో వినాయక చవితి సందర్భంగా ప్రతి సంవత్సరము పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ఏదో ఒక విధంగా నూతనంగా తయారు చేయాలన్న ఉద్దేశంతో మా నాయుడు విషన్ ఆధ్వర్యంలో పోయినసారి గ్రీన్ వినాయకుని తయారు చేయడం జరిగింది. అలాగే ఈసారి 54 అడుగులతో, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అలాగే ఈ ఎసెన్స్ ఎక్కువ కలపడం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది కాబట్టి అలా కాకూడదు. మన వినాయక చవితి పర్యావరణ రహితంగా చేసుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతోనే పిల్లలందరూ కూడా దాదాపు ఒక నెల రోజుల నుంచి దీన్ని కష్టపడి దీన్ని ఐరన్ అలాగే సంచిపట్టలు న్యాచురల్ కలర్స్ మాత్రమే ఉపయోగించి 54 అడుగులతో ఈ విగ్రహాన్ని చేపట్టడం జరిగింది. నిజంగా దీని వెనుక చాలా కృషి, వీళ్ళందరూ కూడా ఎంతో కృషి చేసి ఈరోజు ఈ విగ్రహాన్ని చేపట్టడం తయారు చేయడం జరిగిందనమాట. ఎందుకంటే మనందరం కూడా పర్యావరణ రహితంగా వినాయక చవితి జరుపుకోవాలని మనందరం కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు